హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కేడర్కు గుడ్ న్యూస్ చెప్పిన జగన్, బ్యాడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన అనంతరం తాజాగా ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఫలితాలపై ఏ పార్టీకి ఆ పార్టీ నేతలు గెలుపు తమదంటే తమదని చెబుతున్నారు. ఈ విషయంలో ఇటీవల మోడీ నామినేషన్ సందర్భంగా వారణాసి వెళ్లిన చంద్రబాబు ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నామని, కూటమి అధికారంలోకి రావడం పక్కా అని, ఫలితాల ప్రకటనే తరువాయి అన్నట్లుగా స్పందించారు. ఇక పోటీ చేసిన 21 స్థానాల్లోనూ కనీసం 15 స్థానాలు తగ్గకుండా గెలుస్తామనే ధీమా జనసేన నుంచి వినిపిస్తున్న పరిస్థితి. మరోపక్క టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే 135 స్థానాలలో కూటమి అభ్యర్థుల గెలుపు పక్కా అని చెబుతున్నారు. ఇక పోలింగ్ భారీగా నమోదవడం, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం వైసీపీ గెలుపునకు సూచన అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఐపాక్ ఆఫీస్కు వెళ్లిన జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 2019 నాటి ఫలితాల కంటే బెటర్ రిజల్ట్స్ రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఊహించని ఫలితాలు వస్తాయంటూ చురకలడ్డించారు. జూన్ 4 తర్వాత దేశం మొత్తం ఏపీ వైపు చూడబోతోందని అన్నారు. ఇలా పోలింగ్ ముగిసిన అనంతరం తొలిసారి మీడియాకు కనిపించిన జగన్ ఉత్సాహంగా కనిపిస్తూ ఎన్నికలలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ 2019 వచ్చిన 151 స్థానాల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైందని చెబుతున్నారు. అధినేత కళ్లల్లో అప్పుడే ఆ కాంతి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన 4 రోజుల్లో జగన్ గుడ్ న్యూస్ చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27-28 జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం ఏర్పాటు హడావిడిలో ఉండడమే అందుకు కారణమని చెప్పడం గమనార్హం. దీంతో మహానాడుకు దానికి సంబంధం ఏంటనే గుసగుసలు తమ్ముళ్ల మధ్య వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇది పార్టీకి సంబంధించిన విషయమని, పైగా సక్సెస్ మీట్కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే గెలుపుపై శ్రేణుల్లో మరింత ధీమా నమ్మకం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధం లేదని నొక్కి చెబుతున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల వేళ చంద్రబాబు చెప్పిన బ్యాడ్ న్యూస్గా దీనిని పలువురు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఎన్నికల ఫలితాల వేళ అనూహ్యంగా ఏపీ సీఎం జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం, టీడీపీ అధినేత ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంపై ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ నడుస్తోంది.